భారతదేశంలో ప్రతి 10 మందిలో 9 మంది డబ్బు కోసం బతకాలనుకుంటారు. కానీ ఆ 10వ వాడు మాత్రం బతకడం కోసం డబ్బు కావాలనుకుంటాడు. అలా అనుకునే వాళ్ళలో వీడు ఒకడు. వీడి పేరు ప్రభు. 28:48:14 ముందు వీడు ఎవడో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎంత ముఖ్యమైపోయాడంటే నాకన్నా ముందు వీడి గురించే చెప్తున్నా. నా పేరు అశ్విన్. నాకు తెలిసిందల్లా ఒకటే, మనీ. దాన్ని ఎలా గెలవాలి, గెలిచిన దాన్ని ఎంత త్వరగా ఖర్చు పెట్టాలి. డబ్బుతో ఆనందం ఇంకా అవసరం కలిసి వస్తాయంటారు, కానీ వీడికి మాత్రం ఆనందం కన్నా అవసరాలు ఎక్కువ వచ్చాయి. ఒక ప్రయాణం గమ్యాన్ని చూపిస్తే ఈ నా పయనం ఒక జీవితం విలువేంటో చూపించింది. నా పయనం ఒక ఆటతో మొదలైంది. అశ్విన్, అశ్విన్, ఇఫ్ యూ విన్ దిస్ మనీ, వాట్ విల్ యూ డూ విత్ ఇట్? వాట్ యూ వాంట్ మీ టు డూ? We will have a blast with those money. What's it? As you say. ఇప్పుడేం చేద్దాం? ఆగు, చూద్దాం ఎవరైనా వస్తారేమో. నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా ఉన్నారో లేదో చూసి వస్తా. వీడితో నా మొదటి పరిచయం. బాబు, ఏ బాబు, ఇక్కడ ఎవరైనా? బాబు, ఇక్కడ ఎవరు లేరు, ఉండు, ఎవరైనా వస్తారేమో చూద్దాం. అక్కడ ఎవరో వస్తున్నారు. వెళ్ళి చూడు. హలో, ఇజ్జరు నీ మెకానిక్? ఏంటమ్మా? డామ్, బండి పాడైంది, బాగు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు, ఊర్లోపల ఉంటారు. నీకు కావాలంటే నేను తీసుకెళ్తానమ్మా. అమ్మా, మాకు అంగ్రేజీ రాదు అని మీకు తెలిసి కూడా మీరెందుకు అదే భాషలో మాట్లాడతారు? ఇక్కడ కూర్చోండి అమ్మా, నేను అతన్ని కాల్ చేసి వస్తాను. ఛీ, నాకు ఈ ప్లేస్ నచ్చలేదు, లెట్స్ మూవ్ ఫ్రమ్ హియర్. అమ్మాయి వెళ్ళింది కదా, రాణి, వెళ్ళిపోదాం. అండ్ మోర్ ఓవర్, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ టు. వెయిట్, లెట్ హర్ కమ్, ఐ విల్ ఫైండ్ సంథింగ్ అవుట్. అమ్మా, అతను లేడు, వస్తాడు. మీకు ఏదైనా కావాలా? ఏం అక్కర్లేదు. హలో, చెప్పండి. ఇక్కడ ఏమైనా రెస్టారెంట్స్ ఉన్నాయా? అదే, హోటల్? హోటల్ ఇక్కడ అలాంటివి ఏం లేవు సార్. సర్లే, ఓకే. ఇదిగోండి అమ్మా. ఇదేంటి ఇలాంటివి? తిను. ఎక్కడ తినా నోట్లోకి వెళ్ళేది ఈ 5,000 అమ్మా. తినండి, బాగుంటది. వద్దులే. ఓ
వాళ్ళకి. ఎవరతను? మా అన్నయ్య సార్. వాడంతే సార్, ప్రేమ తక్కువ కోపం ఎక్కువ. ఏంటిది ఇంతేనా? విల్ డూ వన్ థింగ్, విల్ కర్ అండ్ కమ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, యూ జస్ట్ క్యారీ ఆన్. అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఇందాక ఊర్లో అక్కడ, మళ్ళీ ఇప్పుడు, అసలు నీ బాధ ఏంటి? ఇందాక పడేసిన అన్నం కోసమే కదా. ఇఫ్ యు వాంట్ ఐల్ పే, ఐ మీన్ డబ్బులు ఇస్తా. ఇదే నా బాధ. మీకు అందినవన్నీ కొనేద్దాం అని ఆలోచన, ప్రేమ అభిమానాలు ఉండవు. కానీ మానవత్వం మాలో ఉంటే అహంకారం మీలో. ఈ సమాజంలో పుట్టడానికి డబ్బు, ఏడవడానికి డబ్బు, ప్రతి దానికి డబ్బు డబ్బు డబ్బు. దానమ్మ ఈ డబ్బు కోసం మాలాంటి లేనోళ్ళు మీలాంటి ఉన్నోళ్ళ సంఖ్యలు నాకుతూనే ఉన్నారు. నీటిలో ఉన్న చేప బయటకు వస్తే చనిపోతుందని దానికి తెలుసు, చెట్టుకున్న నాకు నేలరాలతో ఎండిపోతుందని దానికి తెలుసు. కానీ మా బతుకులకి చావ ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు. ఏం జీవితం చూసిందని నా చెల్లెలు? పుట్టిందన్న ఆనందం కన్నా పోతుందన్న బాధ ఎక్కువగా ఉంది. మా కష్టాలు మీకేం తెలుసు సార్? ఎహే, ఇందాడి నుంచి వస్తున్నాను, కష్టాలు బాధలు అంటున్నావు. ఏ మాకు లేవో కష్టాలు, మేము ఎదుర్కోవట్లేదు. మీకు ఉంటాయి సార్ కష్టాలు, అవి మీకు ఎదురొస్తున్నాయి కాబట్టి ఎదుర్కొంటున్నారు. కానీ వాటికి మేమంటే ప్రేమ ఎక్కువ, అందుకే అవి ఎప్పుడు మా వెంటే ఉంటాయి. మా బతుకులు ఇంతే, మీలాంటి వాళ్ళు పట్టుకుంటే ఉంటాం, వదిలేస్తే ప్రతిదాన్ని డబ్బులతో కొనే ఆలోచన మానుకోండి సార్. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. అసలు ప్రభు ప్రాబ్లం ఏంటి? ఈ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళతో మాట్లాడద్దు సార్. ఎందుకు? కలుద్దామంటే కులమటం వస్తుంది, మాట్లాడదామంటే మతమటం వస్తుంది. తీసుకో. పర్లేదు సార్. ఏ సాయంని డబ్బులతో కొన్ని ఆలోచన మానుకోండి సార్. ఎక్కడికి వెళ్ళాం ఎంతసేపు? కూర్చో. నువ్వేంటి ఇక్కడ? ఆకలి వేస్తే ఏదో ఒకటి పెట్టడానికి మా ఊరింది సార్. కానీ దారిలో దాహం వేస్తే నీళ్ళంటి ఇవ్వడానికి ముందు ఊరంటూ లేదు సార్. ఒక్క నిమిషం సార్. ఇందాక కోపంలో అన్నా సార్, కానీ ఇప్పుడు అడుగుతున్నా, నా చెల్లెల్ని కాపాడమని అడుగుతున్నా. కాపాడండి సార్. జాగ్రత్త సార్. రియా, వాటర్. అశ్విన్, అశ్విన్, వాట్, వి వన్ ఇట్, పద ఎంజాయ్ చేద్దాం. నాకు ఆ డబ్బు ఖర్చు పెట్టాలని లేదు. వై? యు టోల్డ్ మీ దట్ విల్ ఎంజాయ్ విత్ దిస్ మనీ. మనం ముందే అనుకున్నాం కదా.
మనల్ని గంట సంతోషపెట్టే డబ్బు ఒక ప్రాణాన్ని కాపాడుతుందంటే నాకు ఆ సంతోషం కన్నా ఆ ప్రాణం కాపాడమే ముఖ్యం. వాట్? నేను ఇప్పుడు వెళ్తున్నా, నువ్వు వస్తావా? సమాజంలో డబ్బు ఉన్నవాడు గొప్ప, లేనివాడు పేద కరెక్ట్ కాదు. అవసరం ఉన్నప్పుడు సహాయం చేసేవాడు గొప్ప, చెయ్యని వాడు పేద. వీడు చనిపోయింది జనాలపైన ద్వేషంతో కాదు, డబ్బు లేదన్న బాధ అంతకన్నా కాదు, వీడి చెల్లెలపైన ప్రేమతో. తను చావుకి తోడుగా వెళ్తే వీడు వీడి చెల్లికి నీడగా వెళ్ళాడు. ఇదైనా నిన్ను కాసేపు ఆనందంగా ఉంచిందేమో.